నీళ్ళు ఇంట్లో కచ్చుడు, ఇక నీళ్ళు వెళ్ళిపోకుండా కట్టెలు పోసుకున్నాడు. ఆ అక్కడ మీదికి వెళ్ళి అత్త అక్కడ అలాకి వెళ్ళి ఇక్కడ కరెంటు స్తంభం వేసిరు. అది గత కొన్ని రోజులుగా మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంట్లోకి వస్తుంది ఎర్త్ బాగొస్తుంది. వర్షం పడ్డప్పుడు అలా మాకు ప్రాబ్లం అవుతుంది. అది దాంతో ఎప్పుడో చాలా సార్లు చెప్పినాం కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. కానీ అది దానివల్ల ఏంటంటే ఈ రోజు ఇంకా వర్షం బాగా పడడం వల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇంట్లో నీళ్లు మొత్తం రోడ్డు మీద నీళ్లు కూడా ఇంట్లో కచ్చుడు అవుతున్నాయి. కానీ దాంట్లో ఎవరు చాలా రోజుల నుండి చెప్తున్నాం ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇదంతా ఎవరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం కానీ ఎవరు ఏం పట్టించుకుంటారు. ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చాలా మందికి చెప్పినాం ఎవ్వరు ఏం చెప్తలేరు. సలాం అయితే చచ్చిపోయారు అనుకున్నాం. అప్పుడు చచ్చిపోతే అందరు సార్ నవ్వుతారు కానీ అవుతుంది. ఇప్పుడు దాన్ని బంద్ చేయాలి కదా.